కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ పలువురు సినీ సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడ్డారు పెద్దగా బయటికి వెళ్ళకపోయినా షూటింగ్లు జరగకపోయినా కొద్దిపాటి లక్షణాలతోనే ఎందరో నటీనట్లు కరోనాతో పోరాడారు వారిలో ప్రజ్ఞ జైస్వాల్ కూడా ఒకరు ఇప్పటికే కరోనాతో ఒకసారి పోరాడిన ప్రజ్ఞకు మరోసారి తాను కోవిడ్ బారిన పడినట్టు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ముంబై బ్యూటీ జైస్వాల్ కరోనా బారిన పడింది ఆదివారం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది ఈ విషయాన్ని అమ్మడు ఇన్స్టా వేదికగా ప్రకటించినా తనని కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా హెచ్చరించింది ప్రజ్ఞ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది అయినా కరోనా బారిన పడింది అయితే ఆమె కరోనా బారిన పడ్డం ఇది రెండవసారి ఇంతకుముందు ఒకసారి కరోనా సోకింది అప్పుడు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని తగ్గించుకుంది తాజాగా రెండోసారి వైరస్ బారిన పడ్డం సంచలనంగా మారింది అయితే ప్రగ్ఞాకి కరోనా సోకడంతో అఖండ టీంకి టెన్షన్ పట్టుకుంది మరి అఖండ షూటింగ్ పూర్తయిందిగా వాళ్లకెందుకు టెన్షన్ అంటే ఆసక్తికర సంగతే ఉంది నాలుగు రోజుల క్రితం అఖండ షూటింగ్ పూర్తవడంతో అంతా పార్టీ చేసుకుంది ఇందులో నటసింహ బాలకృష్ణ కూడా ఉన్నట్లు తెలుస్తోంది బాలయ్యతో పాటు ఇంకా సినిమాకు సంబంధించిన పనిచేసిన కీలక సభ్యులు సహా ఉన్నారు దీంతో వాళ్లంతా ఇప్పుడు కరోనా పరీక్షలు తప్పక చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కరోనా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా కొనసాగిందో చెప్పాల్సిన పనిలేదు వైరస్ బారిన పడి ప్రాణాలతో చెలగాడమాడాల్సిన పరిస్థితులు ఈ నేపథ్యంలో ఎక్కడ షూటింగ్లు అక్కడే నిలిచిపోయాయి ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి అయినా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది ఇక అఖండ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు గతంలో బోయపాటి బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన సింహ లెజెండ్ చిత్రాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అఖండతో హ్యాట్రిక్ కొట్టాలని ఈ ద్వయం కస్